మేము రైతులు ఇంకా అంతే కూడా సార్లు అట్లా చేస్తున్నాం రీజనబుల్ గా మీటింగ్ వచ్చిన మాకు సంబంధం లేదు ఊకే తీసుకోవద్దు ఏం చేయాలి ఏమైంది అసలు బయటికి పోతున్నాం బయటికి పోయిన ఇదేం పెద్దది అండి రేవంత్ అన్న ప్రజాపాలన ప్రజాపాలన అన్నాడు ఈ ప్రజాపాలన ఇట్లనే వస్తుందా ఎవరన్నారు ధర్నాకి వచ్చిన నేను బైక్ ఆడ ఆపి చూస్తున్నా సార్ తీసుకొచ్చింది సార్ నా బైక్ ఆడ ఉంది రోడ్ మీద ఉంది సార్ బైక్ సార్ బైక్ నేను ఇడ లేదు సార్ ఆడ నుంచి సార్ తీసుకొచ్చింది మీరే ఎక్కడ మేమేమన్నా మిమ్మల్ని ఇదేనా వ్యవస్థ ఇట్లనే ఉంటుందా ఇట్లనే ఉంటుంది చెప్పండి మీరు ఐడి కార్డు చూపెట్టినా నేను అడ్రస్ ఐడి కార్డు చూపెట్టా ఇష్యూ ఎవరు చేశాను సార్ నా పనిలో నేను వెళ్తాను సార్ దయచేసి ఇష్యూ చేయకండి నా పనిలో ముట్టడికి రాలేదు స్టూడెంట్ నా పనిలో నేను వెళ్తాను నేను నా పనిలో నేను వెళ్తానా మీకు ఏ రైట్ ఉంది సార్ నేను నేను ఎస్ఐ గారితో మాట్లాడని ఉన్నా కదా ఎట్లా గల్లెట్లా పడతా సార్ మా బైక్ ఎవరు ఇస్తారు సార్ గల్ ఎందుకు పడడం ఏం అవసరం మా బైక్ తాళం ఇవ్వండి మరి ఏం అవసరం ఉంది గల్ల పట్టడం చెప్పండి అడ్వకేట్ కాబట్టి ఇంత మాట్లాడుతున్నా ఏం అవసరం గల్ల పట్టడం నాది ఇది ఏంది సార్ ఇది ఇష్టం వచ్చినట్టు చదువుకున్న సార్ నేను చదువుకున్నా కాబట్టి ఇంత పొలైట్ గా ఉన్నా సార్ అంటే మా గల్ల పట్టచ్చు పోలీస్ ఆఫీసర్ అయితే గల్ల పట్టచ్చా సార్ గల్ల పట్టడం ఏంది సార్ నేను తప్పు చేయలేదు గల్ల పట్టడమే తప్పు లేదు సార్ నేను ఎందుకు ఎక్కాలి సార్ గల్ల పట్టడమే తప్పు కదా మరి గల్ల ఎట్లా పడతారు మీరు నేను ధర్నాకి రాలేదు సార్ ధర్నాకి రాకుండా సార్ నేను ఖాళీది మాట్లాడడానికి వచ్చిన సార్ మా కొడుకుది సార్ రాలేదు సార్ ధర్నాకి రాలేదు సార్ అండి ధర్నాకి రాలేదు సార్ మేము ధర్నాకి రాలేదంటే పంపిస్తారు నేను ధర్నాకి రాలేదంటే సార్ ఎందుకు ఒక మమ్మల్ని పట్టుకుపోయి ఆడికి ఒకరికి పోతున్నాను ముందు అంటే మరి రైతు నేను మళ్ళీ రైతు అయితే నాకే ఒక హైదరాబాద్కు రావద్దా మరి నన్ను అరెస్ట్ చేస్తున్నాను చెప్తే నేను కానీ మేము ఎందుకు మీకు ఎందుకు వద్దాం మేము రైతులు ఇంకా అంతే కూడా సార్లు అట్లా చేస్తున్నాం దాన్ని మేము రీజనబుల్ గా మేము మీటింగ్ వచ్చిన మాకు సంబంధం లేదు ఊకే తీసుకోవద్దు ఏం చేయాలి ఏమైంది అసలు ఏమైంది మేము బయటికి పోతున్నాం బయటికి పోయిన వాళ్ళు కూడా ఈడ వచ్చి పట్టుకోకూడదు ఇదేం పెద్దది అండి రేవంత్ అన్న ప్రజాపాలన ప్రజాపాలన అన్నాడు ఈ ప్రజాపాలన ఇట్లనే వస్తుందా ఎవరన్నారు ధర్నాకి వచ్చిన నేను బైక్ ఆడ ఆపి చూస్తున్నా సార్ తీసుకొచ్చింది సార్ నా బైక్ ఆడ ఉంది రోడ్ మీద ఉంది సార్ బైక్ సార్ బైక్ నేను ఇడ లేదు సార్ ఆడ నుంచి సార్ తీసుకొచ్చింది మీరే ఎక్కడ మేమేమన్నా మిమ్మల్ని ఇదేనా వ్యవస్థ ఇట్లనే ఉంటుందా ఇట్లనే ఉంటుంది చెప్పండి మీరు చూపెట్టినా ఐడి కార్డు చూపెట్టినా నేను అడ్రస్ ఐడి కార్డు చూపెట్టా ఇష్యూ ఎవరు చేశాను సార్ నా పనిలో నేను వెళ్తాను సార్ దయచేసి ఇష్యూ చేయకండి నా పనిలో ముట్టడికి రాలేదు స్టూడెంట్ నా పనిలో నేను వెళ్తాను నేను నా పనిలో నేను వెళ్తానా మీకు ఏ రైట్ ఉంది సార్ నేను నేను ఎస్ఐ గారితో మాట్లాడని ఉన్నా కదా ఎట్లా గల్లెట్లా పడతా సార్ మా బైక్ ఎవరు ఇస్తారు సార్ గల్ ఎందుకు పడడం ఏం అవసరం మా బైక్ తాళం ఇవ్వండి మరి ఏం అవసరం ఉంది గల్ల పట్టడం చెప్పండి అడ్వకేట్ కాబట్టి ఇంత మాట్లాడుతున్నా ఏం అవసరం గల్ల పట్టడం నాది ఇది ఏంది సార్ ఇది ఇష్టం వచ్చినట్టు చదువుకున్న సార్ నేను చదువుకున్నా కాబట్టి ఇంత పొలైట్ గా ఉన్నా సార్ అంటే మా గల్ల పట్టచ్చు పోలీస్ ఆఫీసర్ అయితే గల్ల పట్టచ్చా సార్ గల్ల పట్టడం ఏంది సార్ నేను తప్పు చేయలేదు గల్ల పట్టడమే తప్పు లేదు సార్ నేను ఎందుకు ఎక్కాలి సార్ గల్ల పట్టడమే తప్పు కదా మరి గల్ల ఎట్లా పడతారు మీరు
నేను ధర్నాకి రాలేదు సార్, ధర్నాకి రాకుండా సరే నేను ఖాళీది మాట్లాడడానికి వచ్చిన సార్, మా కొడుకుది రాలేదు సార్.